వెల్కమ్ బ్యాక్. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం శాంతినగర్ లో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు చెరువులో తెప్ప తిరగబడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభించింది. మిగిలిన ఐదుగురు కోసం గాలింపు చేపట్టారు. రాత్రి నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం శాంతినగర్ లో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు చెరువులో తెప్ప తిరగబడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభించింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. మహేష్. శంకరి, నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. నిన్నటి రోజున దాదాపు తోడేరు గ్రామానికి చెందిన 10 మంది యువకులు ఈ శాంతినగర్ చెరువు దగ్గరకు వచ్చారు. ఈ శాంతినగర్ చెరువు దగ్గర వాళ్ళు సరదాగా ఒక చిన్న చేపలకి మేత వేసే ఒక తెప్పలో సరదాగా 10 మంది కూడా కలిసి చెరువులోకి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్లిన సందర్భంలో తెప్ప తిరగబట్టం ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా, వాళ్ళలో 4 మాత్రం బయటకు వచ్చారు. 6 మంది గల్లంతయ్యారు. ఆ గల్లంతైన వారి కోసం రాత్రి నుంచి కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ 6 మందిలో 2 మృతదేహాలు ఇప్పటివరకు కూడా లభ్యమయ్యాయి. ఒకరు శ్రీనాథు, మరొకరు కళ్యాణ్. వీళ్ళందరికీ ఇక్కడే ఆ మృతదేహాలకి పంచనామా శవ పరీక్ష నిర్వహించేందుకు ఇక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత గ్రామం ఇది. ఆయన నిన్నటి రోజున కేరళలో అధికార పర్యటనలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వెంటనే పర్యటనని అర్ధంతరంగా ముగించుకొని స్వగ్రామానికి చేరుకున్నారు. స్వగ్రామంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల్లాగా ఉన్నవారు ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఆయన తీవ్ర భావోద్వేగానికి గురికావడం జరిగింది. మంత్రి గారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్, ఈ సంఘటన మీద ఎప్పుడైనా ఇలాంటి జరిగినాయా మీ ఊళ్ళో? సాధారణంగా నాకు తెలిసి ఊర్లో ఇంత పెద్ద ఎత్తున దురదృష్టకరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన జరగడం ఇదే ప్రథమం. ఇది దురదృష్టం. గ్రామం అంతా కూడా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇది ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఆ కుటుంబాలన్నీ కూడా 6 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కడే మగపిల్లవాడు. ఇది ఆ కుటుంబాలకు తీరినటువంటి లోటు. గ్రామం మొత్తం కూడా వాళ్ళ కుటుంబ సభ్యుని కోల్పోతే ఏ విధంగా బాధపడతారు అదే స్థాయిలో ఈరోజు బాధపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 2 శవాలు తీసుకొచ్చారు. బహుశా 4 కూడా ఇప్పుడు ఆ స్టీల్ బోట్ ట్రేస్ అయింది కాబట్టి అవి కూడా వీలైనంత త్వరగానే వాటిని కూడా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సార్, ప్రభుత్వం తరఫున ఏదైనటువంటి సహకారం అందించాం? ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాం, వ్యక్తిగతంగా అండగా నిలుస్తాం. కానీ ప్రస్తుతానికి కుటుంబం దాని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు కూడా గ్రామస్తులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేరు. వాళ్ళకున్నదల్లా ఆవేదన, ఆందోళన, బిడ్డను కోల్పోయామనేటువంటి బాధాతప్త హృదయాలతో గుండెల విషయాలు రోధిస్తున్నారు వాళ్ళు. తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ఆదుకుంటాం, వ్యక్తిగతంగా ఆదుకుంటాం, అన్ని విధాలు అండగా నిలుస్తాం. కాకపోతే ఆ కుటుంబాలకి ఆ బిడ్డలు లేనటువంటి లోటు ఎవరూ తీర్చలేనటువంటిది కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తున్నాం తప్ప నష్టపరిహారం, ఆ కుటుంబాలను ఏ విధంగా అండగా నిలవాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనేటువంటిది నా సొంత కుటుంబం. దాదాపు గల్లంతైన 6 మందితో కూడా మీకు పర్సనల్గా చాలా అటాచ్మెంట్ ఉన్నట్టు తెలుసు. అందరితో వ్యక్తిగతంగా మొన్న పండుగకి నేను వచ్చినప్పుడు కూడా సంక్రాంతి పండుగ పాప నాతో పాటు ఫోటోలు దిగడం, ఆ ఫోటోలన్నీ కూడా తీసుకొచ్చి నాకు చూపించారు. పాపం చూపించిన తర్వాత నాకే అనిపించింది, అయ్యో ఈ బిడ్డలు మనతో పాటు ఉన్నటువంటి బిడ్డలు, నా బిడ్డ వయసు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు అనేటువంటి బాధ విపరీతంగా అనిపిస్తుంది. కాబట్టి ఇది నిజంగా ఆ కుటుంబాలకి, ఆ గ్రామానికి కూడా తీరినటువంటి లోటుగానే భావించాలి. నిన్నటి రోజున కేరళలో అధికార పర్యటనలో ఉన్న మంత్రి కాకాని ఇమ్మీడియట్గా పర్యటన రద్దు చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఇక్కడే మృతదేహాలకి పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 4 మృతదేహాలు రావాల్సి ఉంది. 6 మందిలో ఇప్పటికే 2 మృతదేహాలు వచ్చాయి. శ్రీకాంత్, శ్రీనాథ్, కళ్యాణ్, ఇంకా 4 మృతదేహాలు రావాల్సి ఉంది. వీళ్ళంతా కూడా స్నేహితులు కలిసి, అంటే సరదాగా 10 మంది వచ్చినటువంటి సందర్భం.
కానీ అకస్మాత్తుగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో తోడేరు గ్రామంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనతో పాటు ఈఎస్పీ వీరాంజనేయ ఉన్నారు. ఆయన రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉండి మొత్తం రిస్క్ ఆపరేషన్స్ అన్ని కూడా చేస్తున్నారు సార్. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు. ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది? ఇంకా 4 మృతదేహాలు వచ్చే ఎప్పుడు రావచ్చు? నిన్న సాయంత్రం మాకు ఈ దుర్ఘటన తెలిసిన దగ్గర నుంచి మేము మా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉండడం జరిగింది. ఎస్పీ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. రాత్రి అంతా కూడా మరి బోట్ల ద్వారా మా గాలింపులు చేపట్టినప్పటికీ మరి ఆ చీకట్లో అది కాక ఈ చెరువు అనేది ఎట్లా ఉంటుందంటే ఒక 6 గంటలకు లేదు. ఒకసారి చెట్లు ఉండటం, ఒకసారి ఏమో వేరే చెట్లు పిచ్చి మొక్కలు మొలవడంతో మరి సరైన ట్రాక్ రాలేదు. కాబట్టి ఇప్పుడు మార్నింగ్ సన్ రైజ్ వచ్చిన తర్వాత మన కృష్ణపట్నం నుంచి కూడా బోట్లు తెప్పించడం జరిగింది. ఇప్పుడు ఆ గాలింపు చెరులో మార్నింగ్ ఇప్పుడు 2 మృతదేహాలు వెలికి వచ్చాయి. అందులో కళ్యాణ అతను, తర్వాత శ్రీనాథ్ అనే అతను ఇప్పుడు 2 మృతదేహాలు వెలికి తీయడం జరిగింది. ఇంకా సురేంద్ర, బాలాజీ, రఘు, ప్రశాంత్ ఈ 4 యొక్క మృతదేహాలు ఇంకా వెలికి తీయవలసి ఉంది. స్విమ్మర్స్ కూడా వాళ్ళ మన ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని లోనికి ఇన్సైడ్కి వెళ్ళిపోయి కూడా మన వాటర్ గ్లాసెస్ ఉపయోగించేసి ట్రాక్ చేయడం జరుగుతుంది మొత్తం. కాబట్టి ఈ ఒక 1 అవర్లో మొత్తం 4 బడీలు కూడా వెలికి తీసే అవకాశం ఉంది. సార్, వీళ్ళందరూ కూడా బాగా ఈత ఆడేవాళ్ళు. 25-30 అడుగుల లోతులో కూడా ఈత ఆడగలరు అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ప్రమాదం ఎలా సంభవించుంటుందని? ఈ 10 మంది అందరికీ ఈత వచ్చని చెప్తున్నారు. 4 మాత్రమే బయటకు రాగలిగారు. మిగతా 6 మంది ఎందుకు రాలేకపోయారంటే వాళ్ళు స్విమ్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు కలిసి ఉంటాం, ఎవరో చేతులు పట్టుకొని కూడా ఉండొచ్చు. ఇంకొక రకంగా ఇంకొక ఒకరి మీద ఒకటి పడి ఉండొచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల ఎక్కువ దూరం వాళ్ళు స్విమ్ చేయలేకపోయి ఉండొచ్చు. కొంతమంది భయం ప్యానిక్ వల్ల కొంతమంది ఎక్కువ దూరం స్విమ్ చేయలేరు. స్విమ్ చేయలేనప్పుడు ఏమైందంటే ఒకసారి భయం, ఎప్పుడైతే భయం వస్తుందో అప్పుడు లంగ్ కెపాసిటీ కూడా వాళ్ళకి డౌన్ అవుతుంది. దానివల్ల స్విమ్మింగ్ తెలిసినా కూడా ఇందులో ఈ చెరువులు ఏంటంటే నిచ్చలమైన అయినప్పటికీ ఇందులో పూడికి ఉంది. కాబట్టి ఒకసారిగానే అతను కెపాసిటీ చాలకపోయినప్పుడు ఒక కాలుకైనా కిందకి వెళ్ళిందంటే ఆ పూడికలో ఇరుకుపోతుంది. ఆ విధంగా జరిగి ఉంటుందని మేము భావిస్తున్నాం. కొన్నిసార్లు స్విమ్మింగ్ వచ్చినప్పుడు కూడా కొన్ని పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్న వల్ల బయటకు రాలేకపోయి ఉండొచ్చు. ఇక్కడ మొత్తం కూడా తోడేరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ మృతుల ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కంటికి మంటికి ఏకతాటిగా విలపిస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు ఈ చెరువు దగ్గర అయితే ప్రతి ఒక్కరు, గ్రామంలోని ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా అయ్యో మా కుటుంబం సభ్యుడు కోల్పోయినంతగా బాధపడుతూ ఇక్కడికి పరుగు పరుగున చేరుకుంటూ ఉన్నారు. ఎవరండి మీరు? చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దాదాపు ఇక ఇంకొక 1/2 గంట వ్యవధిలో 4 మృతదేహాలు, అందరూ మృతదేహాలు, మిగిలిన 4 మృతదేహాలు కూడా లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. రెస్క్యూ టీం అంతా కూడా లోపలికి వెళ్ళి ఎవరైతే ఆక్సిజన్ సిలిండర్లతో కూడా దిగువ ప్రాంతాలన్నీ కూడా వెతుకుతూ ఉన్నారు. ఇంకొక 1/2 గంట సేపట్లో 4 మృతదేహాలు కూడా వస్తే అన్ని మృతదేహాలకు ఇక్కడే పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇదే కొన్ని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శాఖ మహేష్ బాబు, ఏబీఎన్.